కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని నీటితో వేసవిలో రాష్టంలోని రిజర్వాయర్లు చెరువులను నింపేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సతీ సమేతంగా కాళేశ్వరం వెళ్ళిన ముఖ్యమంత్రి ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రాణహిత గోదావరి సంగమస్థలి ఘాట్లో వారు గోదారమ్మకు పుష్పాంజలి ఘటించి మొక్కులు చెల్లించుకున్నారు అక్కడి నుంచి గోదావరిపై నిర్మించిన మొదటిదైన లక్ష్మీ బ్యారేజీ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు ఈ క్రమంలో విహంగ వీక్షణం ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం ప్రాజెక్టు నిర్మాణాల పురోగతి పూర్తిస్థాయి నీటి మట్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు దశాబ్దాల తరబడిగా రైతన్న అనుభవించిన గోసకు కాళేశ్వరం పరిష్కారం చూపిందన్న సీఎం ఇదే స్ఫూర్తిని కొనసాగించి తుపాకులగూడెం దుమ్ముగూడెం బ్యారేజీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ అంశంపై దాఖలైన పిల్పై విచారణ అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది గతంలో దాఖలు చేసిన పిల్పై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది రంగయ్య హైకోర్టును కోరారు అత్యవసరంగా విచారణ అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించొచ్చని పిటిషనర్ కు సూచించింది పాఠశాలలు కళాశాలలు విద్యా సంవత్సరాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు సిలబస్ తగ్గింపుపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రైవేట్ జూనియర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యులతో ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతులు ప్రారంభించేందుకు విద్యా విద్యాసంస్థలు సిద్దం కావాలని ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి కోరారు ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహించడం కష్టంగా మారిందని యాజమాన్యాలు తెలిపాయి జూన్ వరకు విద్యాసంస్థలు నిర్వహించాలని కనీస ఉండేలా నిబంధన పెట్టాలని విజ్ఞప్తి చేశాయి ప్రభుత్వ నిబంధనలు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని మంత్రి సవితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు ప్రధానంగా ప్రైవేట్ స్కూల్ సంబంధించి ఎక్కువగా వాళ్ళు ఆందోళన చెందుతున్న విషయం వ్యవస్థ నడిపించాలంటే అందరి సహకారం కావాల్సిన అవసరం ఉంటుంది అనేది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు సో నా విజ్ఞప్తి కూడా అంతే పేరెంట్స్ని పిలిచినప్పుడు పేరెంట్స్ కూడా చెప్పినారు మేము పిల్లల్ని పంపించకూడదంటే ఏం చేయాలంటే అది మీ అభిప్రాయం ప్రకారం మీ అనుమతితోనే తీసుకోవాలనేది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు ఇచ్చినాం తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే స్కూల్కి పంపించాలని చెప్తా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా రన్ చేయాలని కూడా చెప్పినాం కాబట్టి స్కూల్కి పంపించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఆన్లైన్లో నడిపిస్తారని కూడా వాళ్ళకు పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఏడాదికి జేఈఈ నీట్ సిలబస్లో మార్పులు లేవని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది ఇదే సమయంలో నీట్కు ప్రణాళిక ఖరారు చేయాల్సి కేంద్ర విద్యాశాఖ కొన్ని బోర్డుల సిలబస్ తగ్గింపుతో ఆప్షన్లు ఉంచాలని నిర్ణయించినట్లు వెల్లడించింది గతంలో జేఈఈ పరీక్షలో గణితం భౌతిక రసాయన శాస్త్రాల్లో ఇరవై ఐదు చొప్పున మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండేది ఈసారి ప్రతి సబ్జెక్టు నుంచి ముప్పై ప్రశ్నలతో మొత్తం తొంభై ప్రశ్నలు ప్రశ్నపత్రంలో ఉంటాయి వీటిలో విద్యార్థులు ప్రతి సబ్జెక్టు నుంచి ఇరవై ఐదు ప్రశ్నలకు మొత్తంగా డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది నీట్ ప్రశ్నపత్రంలో కూడా జేఈ తరహా ఆప్షన్లు ఉంటాయని కేంద్రం తెలిపింది దేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేందుకే కేంద్ర సర్కారు నూతన సాగు చట్టాలను రూపొందించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు రైతు సమస్యలకు ఉన్న ఏకైక పరిష్కారం ఈ చట్టాలను రద్దు చేయడమేనని వ్యాఖ్యానించారు కొత్త సాగు చట్టాల నేపథ్యంలో రైతుల స్థితిని వివరిస్తూ కాంగ్రెస్ కరపత్రం విడుదల చేసింది ఈ సందర్భంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొత్త చట్టాల వల్ల దేశంలోని వ్యవసాయ రంగం మొత్తం ముగ్గురు లేదా నలుగురు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి తాను వంద శాతం మద్దతిస్తున్నట్లు తెలిపిన రాహుల్ దేశంలోని ప్రతి పౌరుడు వారికి The tragedy unfolding in our country today. Government wants to ignore this tragedy. It wants to misinform people about this tragedy. Please understand that the rice you buy, the wheat you buy, comes to you at the rate it comes because of the APMC, because of the agricultural system, because of the structure. So this is not an assault on the farmers. This is an assault on the middle class, and this is an assault on every single young friend in this country who is not going to be able to get a job. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఘాటుగా స్పందించారు రాహుల్ ఇప్పుడు సాగు చట్టాలపై వ్యాఖ్యలు చేస్తున్నారన్న జావడేకర్ దేశ విభజన సమయంలో జరిగిన రక్తపాతం సంగతి ఏమిటని ప్రశ్నించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీలో మూడు వేల మంది సిక్కులు సజీవ దహనమయ్యారని అది రక్తపాతం కాదా అని అన్నారు దేశంలో ఇకపై ఏ కుటుంబ పాలన జరగదని ప్రస్తుతం నూట ఇరవై ఐదు కోట్ల మంది దేశాన్ని పాలిస్తున్నారని జావడేకర్ తెలిపారు ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒకే కుటుంబం ప్రభుత్వాన్ని నడిపించిందని విమర్శించారు రైతుల సమస్యలకు పరిష్కారం లభించాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదంటూ ప్రకాష్ జావడేకర్ విమర్శించారు కాంగ్రెస్ చేపట్టిన రాజ్భవన్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది సాగు చట్టాలు రాష్ట్రంలో పంట కొనుగోళ్లు నిలిపివేతకు వ్యతిరేకంగా రాజ్భవన్ ను ముట్టడిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు లుంబిని పార్క్ నుంచి ప్రదర్శనగా వెళ్లేందుకు యత్నించారు రాజ్భవన్ తో పాటు లుబినీ పార్క్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేశారు ఉత్తమ్ భట్టి రేవంత్ జీవన్ రెడ్డి మధుయాష్ కి సహా మిగతా నేతల్ని అదుపులోకి తీసుకున్నారు ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసిన పోలీసులు రాజ్భవన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారిని నిలువరించారు పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాలపై గడమెత్తుతామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు రాష్ట్రంలో పంట కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించడం దారుణమన్నారు మీ చేత వల్ల మీ ముందు చూపు లేని వల్ల ఈరోజు ఈ కొనుగోలులో ప్రొక్యూర్మెంట్లో ఆ ఏడు వేల కోట్లు నష్టం వచ్చింది ఇది చివరి పోరాటం కాదు ఇది ఇది ఆరంభం మాత్రమే ఈ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది రేపు ఇరవై తొమ్మిది నుంచి పార్లమెంటు సమావేశాలు కాబోతున్నాయి పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తాం బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు తరుణ్ చుగ్ ఆరోపించారు ఫామ్ హౌస్ లో కూర్చోవడం తప్ప ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారని నిలదీశారు హైదరాబాద్ నాగోల్ శుభం కన్వెన్షన్ లో భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళా మోర్చా మహిళలు ఇంటింటికి వెళ్లి కేసీఆర్ వైఫల్యాలను వివరిస్తారని చూక్ తెలిపారు తెరాస ప్రభుత్వం ఉన్నంతకాలం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదని భాజపా నేత విజయశాంతి విమర్శించారు భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపెడుతుందని అభిప్రాయపడ్డారు స్థానిక సంస్థల్లో లాటరీ పద్ధతిలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలకు జాప్యం ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా తీర్పు వెల్లడిస్తామని వ్యాఖ్యానించింది రిజర్వేషన్ల విధానాన్ని సవాల్ చేస్తూ బడన్పేటకు చెందిన కొమరేష్ దాఖలు చేసిన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం వద్ద విచారణకు వచ్చింది పిటిషన్ దాఖలే ఏడాదైనా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి ఆదేశిస్తూ విచారణను రెండెళ్లకు వాయిదా వేసింది రైతులకు పంట మార్పిడితోనే లాభాలు సాధ్యమవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు సంప్రదాయ పంటలు వదిలి ఆయిల్ పామ్ వంటివి సాగు చేయాలని సూచించారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరశాలలో ఆయిల్ పామ్ తోటను మంత్రి పరిశీలించారు అన్నదాతలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని మంత్రి వివరించారు దీర్ఘకాలం భరోసానిచ్చే ఆయిల్ పామ్ పంట వైపు రైతులు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు మెయింటెనెన్స్ బాగా ఉంటే శ్రద్ధతో చేసుకుంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ల దాకా ఈ పంట వరుసగా పంట వస్తూనే ఉంటుంది భారతదేశంలో ఏ ఒక్క పంటకు కూడా చట్టబద్ధంగా మీరు ఇది వేస్తే మేము ఇంతకు కొంటాము అనేటువంటి గ్యారెంటీ లేదు ఒక ఆయిల్ పామ్కు తప్ప ఈ ఆయిల్ పామ్ అనేటువంటి పంటకు కేంద్ర చట్టం ఉంది ఆయిల్ పామ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి దేశవ్యాప్తంగా మన దగ్గర మొదటి నుంచి ఆయిల్ ఫీడ్ అనేది ఉంది రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ కోరారు వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని స్పష్టం చేశారు హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు రైట్ టు వాక్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ లో పాత్ పై ఆక్రమణలను జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది టోలీ చౌకీలో ఆక్రమణలను అధికారులు తొలగించారు స్థానికులు అడ్డుకోవడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు తొలగించిన స్థలాన్ని మళ్లీ ఆక్రమించి నిర్మాణాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు అయోధ్య రామ మందిరానికి నిధుల సేకరణ జోరుగా సాగుతోంది రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలంటూ జోగులాంబ గద్వాల జిల్లాలో శోభాయాత్ర నిర్వహించారు గద్వాలలో శోభాయాత్రలో పాల్గొన్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గ్రామాన రామ మందిర నిర్మాణ సంకల్పం కనబడాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో నిధుల సేకరణ కోసం వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు మహోన్నత కార్యక్రమంలో ప్రతి భారతీయుడు భాగం కావాలంటూ మెదక్లో బజరంగల్ రామకృష్ణ ట్రస్ట్ శోభాయాత్ర చేపట్టాయి లక్కీ డ్రా పేరుతో ఇరవై ఐదు లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మోత్కూర్లో శ్రీ మహాలక్ష్మి మోటార్స్ పేరుతో బాలు శ్రీధర్ అనే వ్యక్తులు మూడేళ్ల క్రితం వాహన స్కీమ్ ప్రారంభించారు ఐదు వందల మందిని స్కీమ్ లో చేర్పించుకుని ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వసూలు చేశారు నెల నెల డ్రా తీస్తూ లబ్ధిదారులకు వాహనాలు అందించారు డ్రా గడువు ముగియగానే దుకాణాలుసి పరారయ్యారు నాలుగు నెలలుగా తప్పించుకు తిరగడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ కేపిహెచ్పిలో కొడుకు చరణ్పై హత్యాయత్నానికి పాల్పడ్డ తండ్రి బాలును పోలీసులు అరెస్ట్ చేశారు ఆదివారం రాత్రి టీవీ చూస్తున్న చరణ్ ను సరిగ్గా చదవటం లేదని తరగతులకు హాజరవటం లేదని బాలు మందలించాడు చరణ్ ఎదురు చెప్పడంతో మద్యమత్తులో ఉన్న బాలు కోపోద్రిక్తుడై పెయింటింగ్కు ఉపయోగించే టార్పిన్ ను పోసి నిప్పంటించినట్లు బాలుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు బాలును అరెస్టు చేశారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేగామలో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది పురుగుల మందు తాగి బలవన్ మరణానికి యత్నించగా యువకుడు అక్కడికక్కడే మరణించాడు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో బలవన్ మరణానికి ఒడిగెట్టినట్లు స్థానికులు చెప్పారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంపరాళ్ల కొత్తూరు వద్ద యువతిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు తూర్పుపల్లికి చెందిన గాయత్రిని పూతలపట్టు మండలం చింతమాకులపల్లికి చెందిన ఢిల్లీబాబు కత్తితో పొడిచాడు యువతికి తీవ్ర గాయాలవగా పెనుమూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు అక్కడి నుంచి వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది గతంలో ఢిల్లీ బాబు సదరు యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు గాయత్రి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పెద్దలు ఇరువురి మధ్య రాజీ కుదిర్చి ఎవరి ఇళ్లకు వాళ్లను తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోని తరచుగా గాయత్రితో వాగ్వాదానికి దిగుతున్న ఢిల్లీ బాబు ఇవాళ ద్విచక్ర వాహనంపై పెడుతున్న గాయత్రిని అడ్డగించి కత్తితో దాడి చేశాడు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని భాజపా విమర్శించింది హనుమకొండలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది తెరాస అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని దుయ్యబట్టారు పట్టభద్రులంతా ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడతారని ప్రేమేందర్ రెడ్డి హామీ ఇచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్దిపై బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు జాతీయ పార్టీలుగా చెప్పుకుని అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ భాజపా చేసింది శూన్యమని విమర్శించారు నల్గొండ వరంగల్ ఖమ్మం మండలి పట్టభద్రులు నాగార్జునసాగర్ ఎన్నికల సన్నాహక సమాపేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆరేళ్ల వ్యవధిలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి ఫ్లోరిన్ తరిమి కొట్టారని పేర్కొన్నారు నారుమడి బడి గుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత అంశాలని మంత్రి స్పష్టం చేశారు సాగర్ ఉప ఎన్నికలు సహా పట్టభద్రుల మండలి ఎన్నికల్లో తెరాసకే పట్టం కట్టాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కిలారి రాజేష్ సహా మరికొందరిపై సిఐడి నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది క్వాష్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది ఇన్సైడర్ ట్రేడింగ్పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు భూములు అమ్మిన వ్యక్తులు నష్టపోయినట్లు ఫిర్యాదు చేయలేదని ధర్మాసనానికి నివేదించారు రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని ముందే తెలిసి భూములు కొన్నారన్న సిఐడి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు రాజధాని ఎక్కడన్నది బహిరంగ రహస్యమేనన్నారు కొనుగోలులో మోసం ఏమీ లేదని ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరాలి తప్ప ఇన్సైడ్ ట్రేడింగ్ ముద్ర వేయరాదన్నారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సిఐడి నమోదు చేసిన కేసులను కొట్టేసింది పార్లమెంటు క్యాంటీన్లలో ఎంపీలు ఇతరులకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు దీనివల్ల పార్లమెంట్ క్యాంటీన్లలో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి రాయితీ ఎత్తివేయడం వల్ల లోక్సభ సెక్రటరియట్ కు ఏడానికి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుంది ఇకపై పార్లమెంట్ క్యాంటీన్లను నార్తన్ రైల్వే స్థానంలో ఐటీడీసీ నడపనుంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఏర్పాట్ల వివరాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు లోక్సభ కార్యకలాపాలు తెలిపారు బడ్జెట్ సెషన్కు ముందు ప్రతి పార్లమెంట్ సభ్యుడు కోవిడ్ నైన్టీన్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి పరాక్రమ్ దివస్గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది చంద్రబోస్ నిస్వార్థ సేవకు గౌరవ సూచకంగా పరాక్రమ్ దివస్ జరపాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది కొన్ని రోజుల క్రితమే బంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరగా కేంద్రం పరాక్రమ్ దివస్ గా జరపాలని నిర్ణయించింది సినీ నటుడు మక్కల్ మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో కమల్ హాసన్ కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన కుమార్తెలు శృతి హాసన్ అక్షర హాసన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ప్రస్తుతం కమల్ పరిస్థితి బాగుందని నాలుగైదు రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారని వారిరువు పేర్కొన్నారు కమల్ హాసన్ కోసం ప్రార్థించిన వారికి మద్దతిచ్చిన మద్దతు శృతిహాసన్ అక్షర హాసన్ కృతజ్ఞతలు చెప్పారు ఖాళీ శస్త్రచికిత్స నుంచి తమ తండ్రి వేగంగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు విశ్రాంతి తీసుకుని కోలుకున్న తర్వాత కమల్ హాసన్ ప్రజలందరినీ కలుస్తారని శృతి అక్షర చెప్పారు గుజరాత్ ఓ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన రహదారి ప్రమాదంలో పదిహేను మంది దుర్మరణం పాలయ్యారు సూరత్ సమీపంలోని కోసంబీ నుంచి మాండవీ వైపు వేగంగా వెడుతున్న లారీని వెనుక నుంచి ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది ఈ ఘటనలో అదుపు తప్పిన లారీ పై నిద్రిస్తున్న పద్దెనిమిది మంది వలస కూలీలపై నుంచి వెళ్లింది ఈ ఘటనలో పన్నెండు మంది అక్కడికక్కడే చనిపోయారు ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి తీవ్రంగా గాయపడిన ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అందులో ముగ్గురు శస్త్రచికిత్స చేస్తూ ఉండగానే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి సురక్షితంగా బయటపడగా ఆమె తల్లిదండ్రులు చనిపోయారు ఈ ఘటనలో చనిపోయిన వారు రాజస్థాన్ బాన్స్వాడకు చెందిన పోలీసులు గుర్తించారు కర్ణాటకలోని బెలగావిలో ఘోరం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు రామదుర్గ పట్టణంలో ఉంటున్న ప్రవీణ్ షెట్టార్ రాజేశ్వరి ఇద్దరు పిల్లలతో కలిసి తమ నివాసంలోని ఆత్మహత్యకు ఓడిగట్టారు సంఘటనా స్థలికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్థానికంగా ఉన్న ఎరువుల దుకాణంలో పనిచేస్తున్న ప్రవీణ్ భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు తెలియరాలేదు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడో రోజు సజావుగా సాగింది తొలి రోజు నూట నలభై కేంద్రాల్లో రెండో రోజు మూడు వందల ముప్పై ఐదు కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేయగా మంగళవారం వెయ్యికి పైగా కేంద్రాల్లో టీకా అందించారు రాష్ట్రానికి వచ్చాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు ప్రజలకు టీకా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని శ్రీనివాసరావు కోవిన్ సాఫ్ట్వేర్ సాధారణ ప్రజలకు అందుబాటులో లేదని పేర్కొన్నారు ఎవరైనా టీకా కోసం నమోదు చేసుకోమని చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు తొలి విడత వారాల్లో పూర్తి చేస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ఉదయం ఎనిమిది గంటల వరకు దేశంలో పదివేల అరవై నాలుగు మందికి కరోనా పాజిటివ్ గా తేలింది ఈ కేసులతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య కోటి ఐదు లక్షల ఎనభై ఒక్క వేలు దాటింది వైరస్ నుంచి మరో పదిహేడు వేల నాలుగు వందల పదకొండు మంది కోలుకోగా వ్యాధి నయమైన వారి సంఖ్య కోటి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు దాటింది వైరస్ సోకిన వారిలో మరో నూట ముప్పై ఐదు మంది చనిపోగా కరోనా మరణాలు లక్ష యాభై రెండు వేల ఐదు వందల యాభై ఆరుకు చేరాయి దేశంలో కొత్త రకం కోవిడ్ స్ట్రెయిన్ కేసులు నూట నలభై రెండుకు చేరాయి అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో శ్వేత సౌదాన్ని వీడనున్న డొనాల్డ్ ట్రంప్ మరో వివాదస్పరం నిర్ణయం తీసుకున్నారు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న బ్రెజిల్ యూరోపియన్ యూనియన్పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు అయితే చైనా ఇరాన్ సహా పలు దేశాలపై ఆంక్షలను కొనసాగిస్తూనే యూరోపియన్ యూనియన్ బ్రిటన్ ఐర్లాండ్ బ్రెజిల్పై మాత్రం నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ పేర్కొన్నారు మరోవైపు బ్రెజిల్ యూరోపియన్ యూనియన్పై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసినా ఆయా దేశాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో ైడెన్ మీడియా కార్యదర్శి తెలిపారు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాలు బాటిపట్టాయి గత రెండు సెషన్లలో వెయ్యి పంతొమ్మిది పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ ఒకరోజే ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్లు కోలుకుంది ఈ ఉదయం నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచి ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి నెలకొని నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది అనంతరం ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగపు షేర్లపై మరుపర్లు ఆసక్తి చూపడంతో మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెరిగింది ఒక దశలో నలభై తొమ్మిది వేల ఐదు వందల స్థాయిని తాకిన సూచి చివరకు నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది వద్ద స్థిరపడింది అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ రెండు వందల నలభై పాయింట్లు వృద్ధి చెంది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క పాయింట్ల వద్ద ముగిసింది దేశంలో మరోసారి చమురు ధరలు భగ్గుమన్నాయి వరుసగా రెండో రోజు పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ఇరవై ఐదు పైసలు చొప్పున పెరిగాయి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా ఎనబై ఐదు రూపాయల ఇరవై పైసలకు డీజిల్ డెబ్బై ఐదు రూపాయల ముప్పై ఎనిమిది పైసలకు చేరింది హైదరాబాద్ లో పెట్రోల్ ఎనబై ఎనిమిది రూపాయల ముప్పై ఐదు పైసలకు డీజిల్ ఎనబై ఒక్క రూపాయల తొంభై తొమ్మిది పైసలకు పెరిగింది విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ఎనబై తొమ్మిది రూపాయల అరవై నాలుగు పైసలు డీజిల్ ఎనబై రెండు రూపాయల ఎనబై పైసలకు చేరింది వారం వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్పై రూపాయి పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు I don't